ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మళ్ళీ వర్షం కురుస్తుంది. గత 3 రోజులుగా తేరిపినిచ్చిన వాతావరణం ఈ ఉదయం నుంచి వానతో కుమ్మేసింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, నాంపల్లి, అబేట్స్, కోటి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైత్ నగర్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కుకట్పల్లిలో ఓ పెట్రోల్ బంక్ నీరుతో నిండిపోయింది. షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక నేడు రేపు హైదరాబాద్ సహా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ప్రసన్న, ఈ జూలై నెలలో గత వారం రోజులుగా కూడా అంటే మొన్నటి వరకు వారం రోజుల పాటు కుంభ వృష్టితో విరుచుకుపడినటువంటి వరుణుడు కాస్త ఒక 2-3 రోజులు శాంతించాడు అనుకునే లోపే ఇవాళ మరొకసారి ఉదయం నుంచి కూడా కుంభ వృష్టితో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా ఒక్కసారి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. మొత్తంగా కూడా ఈ వాతావరణ శాఖ దీనికి సంబంధించి కూడా పలు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. మొత్తంగా జూలై నెలలో ఇప్పటి వరకు కురిసినటువంటి కుంభ వృష్టి వర్షాలలో కూడా ఈరోజు అత్యధికంగా వర్షపాతం నమోదైందంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఇది ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షం ఉదయం నుంచి కూడా కురుస్తూనే ఉంది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఇప్పటికీ కూడా మొత్తంగా కూడా ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నాం, ప్రస్తుతం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఏమాత్రం వర్షం ఉదయం నుంచి ఏ రకంగా అయితే కురుస్తుందో ఇప్పుడు కూడా ప్రస్తుతం అలాగే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లోని ఎగువ ప్రాంతాల్లో అంటే ఎగువ ప్రాంతాల నుంచి వర్షం అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడంతో ఇటు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దీనికి సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొన్ని అలర్ట్స్ను జారీ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇటు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 6 నుంచి 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది ఈ ప్రాంతాల్లో నమోదైంది. అలాగే కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాగా మిగతా ప్రాంతాలు అయితే మొత్తంగా ఓవరాల్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 30 సర్కిల్స్లో కూడా ఇప్పటికే 12 సర్కిల్స్కు యెల్లో అలర్ట్ను జారీ చేసింది జిహెచ్ఎంసీ. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ పరిస్థితి ఖచ్చితంగా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో ఇందులో భాగంగా అత్యవసరమైతే తప్ప మామూలుగా కారుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దీనికి సంబంధించినటువంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పుడు ఏదైతే నిరాటంకంగా వర్షాలు కురుస్తున్నాయో దీనికి సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ విజయలక్ష్మి కూడా స్పందించడం జరిగింది. సహాయక సిబ్బంది రెడీగా ఉన్నారు. ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా సరే దీనిని ఖచ్చితంగా ఛేదించడానికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా రెడీగా ఉంచాము అని ఒకవైపు కమిషనర్ చెప్తున్నప్పటికీ కూడా, మేయర్ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మరి ఏమాత్రం కూడా ఈ అంటే చూస్తున్న పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. అయితే కేవలం హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా మాత్రమే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఈ 4 రోజుల పాటు ఇటు ఈ 22వ తారీఖు నుంచి మరో 4 రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఈ వర్షాలు అనేవి కొనసాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల కరెంటు ఇప్పుడు విద్యుత్ సమస్యలు తలెత్తుతాయి. అలాగే వాటర్ బోర్డు కూడా కొన్ని సూచనలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ని కూడా నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం పొదుపుగా వాటర్ని వినియోగించుకోవాలి అనుకుంటూ కూడా ఇటు వాటర్ బోర్డు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రస్తుతం ఇవాళ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ఏవైతే కురుస్తున్నాయో ఈ వర్షాలు కూడా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్పంటూ అటు జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ కొన్ని దీనికి సంబంధించి అలర్ట్స్ను జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.